టీఆర్ఎస్ శంఖారావానికి ఖమ్మం సిద్ధమైంది. దేశ చరిత్రలోని ఒక మహత్తర ఘట్టం ఖమ్మం వేదికగా నేడు ఆవిష్కృతం కానుంది. ప్రజా వ్యతిరేక బీజేపీని గద్దెదించే ఉద్యమం తెలంగాణ నుంచే పురుడు పోసుకోనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సభాస్థలి వేదికగా బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ మోడల్ను దేశ ప్రజలకు పరిచయం చేయనున్నారు. దేశానికి ప్రగతి దారి చూపించే బీఆర్ఎస్ ఏర్పాటు లక్ష్యాలను సీఎం కేసీఆర్ వివరించనున్నారు. దాదాపు 20 నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా జనం సభకు తరలి వస్తున్నారు. ఖమ్మం నలువైపుల నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు, పాదయాత్రలు, బైక్ ర్యాలీలు ప్రారంభమయ్యాయి. పూర్తి సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు రాష్ట్ర రాజకీయాల నుంచి భారత రాష్ట్ర సమితిగా మారి దేశ రాజకీయాలకు అడుగుపెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు సభలో పాల్గొనే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నుంచి బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం యాదాద్రిలో జాతీయ స్థాయి నాయకులందరితో పాటు నలుగురు సీఎంలు అక్కడ ప్రత్యేక పూజలు చేసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో గ్యాలరీని పరిశీలించిన తర్వాత నేరుగా రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో బయలుదేరి ఖమ్మం చేరుకు ఖమ్మం వస్తున్నారు. ఖమ్మం రాగానే ఖమ్మం హెలికాప్టర్లో రెండు కలెక్టర్లోనే రెండు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ల్యాండ్ వెంటనే ఫోటో మార్చి హరీష్ రావు, తెలుగు రాజకుమార్ ఎంపీ రావు పలికిన తర్వాత గడాపానర్ ఉంటుంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గడాపానర్ ఉంటుంది. ఇక్కడ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జిల్లా పథకానికి మెడికల్ కాలేజ్ ఆవిష్కరించిన తర్వాత సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన తర్వాత రెండు ఆవిష్కరణల తర్వాత సీఎం కేసీఆర్ రెండు ఆవిష్కరించిన తర్వాత రైట్ సాంబా, థ్యాంక్ యూ.